సైకిల్స్ దొంగతనాలు, ఆటోలు దొంగతనాలు గురించి ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దాని నిమిత్తం మేము ఈ దొంగతనాలకు పాల్పడిన 5 మంది అక్యూజ్డ్ పర్సన్స్ కూడా ఇక్కడ రిడ్యూస్ చేయడం జరిగింది. ఇందులో అన్ని కేసులు దాదాపు ఎక్కువ నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న 5 కేసులు, అలాగే అరుండల్పేట్ పోలీస్ స్టేషన్లో ఉన్న 2 కేసులు, పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఉన్న 2 కేసులు, లాలపేట, పాతగుంటూరు, మేడుకుండూరు పోలీస్ స్టేషన్లో ఉన్న కేసులతో పాటు బాపట్ల టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్న 1 కేసుతో సహా దాదాపు 18 కేసులకు సంబంధించిన అక్యూజ్డ్ పర్సన్స్ని మనం అరెస్ట్ చేస్తూ దానికి సంబంధించిన రికవరీ ప్రాపర్టీ అప్రాక్సిమేట్లీ 15 లక్షల పైగానే వర్త్ ఆఫ్ వెహికల్స్ని, అంటే ఇందులో 14 2-వీలర్స్ అలాగే 4 ఆటోలు కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఈ ఇందులో అక్యూజ్డ్ డీటెయిల్స్కి వెళ్ళేసరికి మనం ఒకటి షేక్ చందులాల్ అని ఒక అతను, ఇతను స్వర్ణ భారత్ నగర్కి చెందిన వ్యక్తి, అలాగే తాడిశెట్టి జాన్ అనే అతను, అతను కూడా స్వర్ణ భారత్ నగర్, తర్వాత గుడిమెట్ల గోపి, ఇతను కూడా స్వర్ణ భారత్ నగర్, వీళ్ళందరూ కూడా ఒక దాదాపు ఒకే ఈక్వల్ ఏజ్ అంటే 23-21 సంవత్సరాలు కలిగిన వ్యక్తి, ఒక మైనర్ ఉన్నాడు, మైనర్ అతను మేము ఇక్కడ ప్రొడ్యూస్ చేయలేదు. అలాగే కొంగల వెంకటేశ అతను ఈజ్ మైనర్, మిరియాల సుబ్బారావు, మిరియాల సుబ్బారావు, అలాగే గుడిమెట్ల గోపి, దే ఆర్ మేజర్ పర్సన్, దట్స్ వై యూఆర్ ప్రొడ్యూసింగ్. ఏడాది కోసారి వచ్చేటి నచ్చేటి ఆషాదం ఉందిగా, పెళ్ళిలు సందలు పండగలు పబ్బాలు గుండెల్లో నిండగా, పుట్టిలు మెట్టిలు మెరవాలి ముందుగా, మెరవాలి ముందుగా. చెన్నై షాపింగ్ మాల్ ఆషాదం సేల్, చెన్నై షాపింగ్ మాల్ ఇది కేజీ సేల్. సారీస్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ లలో టన్నుల కొద్ది వెరైటీలు అతి తక్కువ ధరలలో ఆడి కేజీ సేల్, ఇంకా 10 గ్రాముల బంగారు ఆభరణాలపై 500 రూపాయల భారీ తగ్గింపు, బ్యాంగిల్స్ మరియు చైన్స్ పై ఫ్లాట్ 6% మాత్రమే తరుగు. ది చెన్నై షాపింగ్ మాల్, లాడ్జీ సెంటర్, అరండల్ పేట్, గుంటూరు. చెన్నై షాపింగ్ మాల్, కేజీ సేల్. ఆల్ ది అక్యూజ్డ్ పర్సన్స్ హియర్. దాంతో పాటు 5వ వ్యక్తి ప్రతిపాటి చెందు. ఇట్లా మన గుంటూరు అర్బన్ జిల్లాలో ప్రధానమైన పోలీస్ స్టేషన్స్ ఏదైతే ఉన్నాయో, రద్దీగా ఉండే పోలీస్ స్టేషన్స్, రద్దీగా ఉండే పోలీస్ స్టేషన్ల దగ్గర వీళ్ళు బాబు గాసి ఏదైతే ఈజీగా ఓపెన్ అవుతుందో, దాని తాలూకా బైక్ తాలూకా వానరు పక్కకి వెళ్ళినప్పుడు, ఏదో ఒక పని మీద షాప్లో కానీ లేకపోతే ఒక ఆఫీస్లోకి ఇన్సైడ్ వెళ్ళినప్పుడు అదే అవకాశంగా తీసుకుని వీళ్ళు ఈ బైక్స్ని ఆటోస్ని కూడా దొంగతనం చేయడం జరిగింది. దాని తాలూకు మన సిసిఎస్ అర్బన్ పోలీస్ సిబ్బంది, కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ రత్నస్వామి సిఐ గారు, అలాగే ఎడిషన్ ఎస్పీ త్రిపాల్ గారి ఆధ్వర్యంలో మంచి క్యాచ్ చేయటం జరిగింది. ఇదంతా కూడా మంచి రికవరీ. మేము కూడా ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి తగిన న్యాయం చేశామని మా వారందరిని కూడా అప్రిషియేట్ చేస్తున్నాం. ఇందులో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం, సిబ్బంది అందరికీ, అలాగే రత్నస్వామి సిఐ గారికి ప్రత్యేకంగా. ఇందులో పనిచేసిన కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ వారికి కూడా క్యాష్ రివార్డ్స్ ఇస్తూ మేము వారి మరింత కష్టపడి పనిచేయాల్సిందిగా ప్రోత్సహిస్తున్నాం. ఈ విధంగా మన సిసిఎస్ గడిచిన 1.5 ఇయర్లో కానీ 1 ఇయర్లో కానీ, బట్ దే హ్యావ్ డన్ ఎక్సలెంట్ వర్క్ ఇన్ ద సిసిఎస్. దిస్ ఈజ్ వెల్ అప్రిషియేటెడ్. అండ్ ఇంకా ఏదైతే ప్రోగ్రెస్ ఉందో అది కూడా మరింతగా చేయాలని సిసిఎస్ వారిని మోటివేట్ చేస్తారు.